సరే మేడం. త్రికోణాసన్ పొజిషన్, ఎడమ చేత ఎడమ కాలు పట్టుకున్నాం, కుడి చేయి పైన స్ట్రైట్. స్లోలీ రిలాక్స్, కుడి చేత్తో కుడి కాలు కాలు మెడ దగ్గర, ఎడమ చేయి పైన స్ట్రైట్గా, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసన పొజిషన్, కుడి చేత్తో ఎడమ కాలు మెడ. స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మీద స్లోలీ రిలాక్స్. కోణాసనం చేద్దాం. పూర్తిగా లెఫ్ట్కి తిరిగేసి ఎడమ కాలు ముందుంది కదా, ఆ కాలు పక్కనే ఎడమ చేయి బయటవైపు, కుడి చేయి నడుం మీద, తల తిప్పి కుడి భుజం మీదుగా వీలైనంతగా పైకి చూస్తూ కనుగుడ్లను తిప్పి, మోకాళ్ళు స్ట్రైట్. లోయర్ బ్యాక్ పెయిన్, సయాటిక సమస్యలు ఉన్న వాళ్ళు త్రికోణాసన ప్లేస్లో ఈ కోణాసనం చేసుకుంటూ ఉండండి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ రైట్ పూర్తిగా తిరిగేసిన తర్వాత కుడి కాలు ముందుకు పెట్టారు కదా, ఆ కాలు పక్కనే కుడి చేయి, ఎడమ చేయి వీలైనంతగా నడుము మీదుగా తిప్పుకోవాలి, ఎడమ భుజం మీదుగా తల పైకెత్తి చూస్తున్నాం. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద నమస్కార ముద్ర, నాలుక కేచి ముద్ర, ఆ తర్వాత పైకి తీసుకుందాం. చేతులు కనపడట్లేదు మేడం. ఇప్పుడు ఇప్పుడు కనపడుతుంది. బ్రెయిన్కి చాలా చాలా మంచిది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. మనకి మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలంటే ఇప్పుడు నిలబడి చేసుకున్నవి మొత్తం చేయాలి, బ్యాలెన్సింగ్ ఆసనాలు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి నాలుగు ఐదు ఉన్నాయి కదా, ఈ నాలుగు చేయాలి ప్రతిరోజు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ వృక్షాసన్, గరుడాసన్, సంతులాసన్, ఆ తర్వాత నటరాజాసన్, మలాసన్, ఈ ఐదు కంపల్సరీ చేయాలి. స్పైనల్ కార్డ్ కూడా చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద, కుడి చేయి లోపల గుండా ఓవర్ ల్యాప్ చేసి, స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద, ఎడమ చేయి లోపల గుండా, స్లోలీ రిలాక్స్. సంతులాసనం చేసేయండి. ఎడమ చేయి పైన కుడి కాలు మడి దగ్గర కుడి చేతితో పట్టుకుని హోల్డ్ చేయాలి, తిరుగులు తగలాలి ఇట్లా, ఈ విధంగా టచ్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి కదా ఫ్యూచర్లో, వచ్చిన వాళ్ళకు కూడా లిగమెంట్స్ బలంగా తయారవుతాయి, ఆటోమేటిక్గా నొప్పులు తగ్గుతాయి. సర్జరీలు జరిగిన వాళ్ళు ఒకరే కొంచెం చూసుకొని ఎంతవరకు చేయగలరు అంతవరకే చేయండి, కానీ వాళ్ళు కూడా చేయడం ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. ఒక ఎవరితో మైక్ ఆన్ అయింది కొంచెం చూసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నటరాజ్ ఆసనం చేద్దాం. సంతులాసనలోకి వచ్చేసాక స్లోగా కొంచెం ముందుకు బెండ్ అవుతుంది. ఇలా చేయలేని వాళ్ళు గాడ్ సపోర్ట్ తీసుకోండి. ఈ విధంగా వీలైనంతగా ఈ కాలుని సాగదీయాలి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని ఎంత వీలైతే అంత తుంటి భాగాన్ని కాలుని మ్యాక్సిమం స్ట్రెచ్ స్లోలీ రిలాక్స్. అలాగే అదర్ సైడ్ ముందు ఇట్లా చేశాక నార్మల్గా డైరెక్ట్ చేయలేని వాళ్ళు అలా గోడ సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం చేతిని కాలుని బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. కాలు బెండ్ చేస్తాము, బెండ్ చేసి చేతిని మాత్రం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం. సోలార్ ప్లెక్సెస్ దానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సోలార్ ప్లెక్సెస్ డిస్ప్లేస్మెంట్ ఇలా జరిగిందని ఇట్లా గమనించండి. ఛాతి భాగంలో స్ట్రెచింగ్ ఎలా జరుగుతుందో ఇట్లా చేయండి. నెక్స్ట్ మలాసనం చేద్దాం. గొంతు కూర్చున్నాక మోచేతులు రెండింటినీ మోకాళ్ళ దగ్గర పెట్టి బ్యాక్ నెట్టు పెల్విక్ రీజియన్ అది చక్కగా ఎక్స్పాండ్ అవ్వడానికి మలాసనం. మూలబంధం అంటే మూలబంధం వేస్తూ చేస్తూ ఉండాలి. అంటే పొత్తికడు భాగాన్ని బిగించి పైకి లాగా పట్టుకుంటూ ఉంటాం. పీసీఓడి పీసీవైఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ప్లస్ మూలాధార చక్రం దాన్ని బలహీనంగా ఉన్న దాన్ని బలంగా చేసుకోవడానికి కూడా మూలాధార చక్రమే చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మలాసనం ప్రతిరోజు చేయాలి. టాక్సిన్స్ ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ భంగిమలో ప్రతిరోజు కూర్చోవడం వల్ల మలబద్ధకం అనేది అసలు ఇబ్బందే పెట్టదు, సమస్య రాదు. అసలు పేర్లోనే ఉంది మలాసనం, మలము టాక్సిన్స్ టాక్సిన్స్ని బయటకు ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. ఆగ్నేయ చక్రానికి మూలాధార చక్రానికి సంబంధం ఉంటుంది. సో మన ఎండోక్రైనల్ సిస్టమ్ ఆరోగ్యంగా పనిచేయాలి అంటే ఆగ్నేయ చక్రం ఆరోగ్యంగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? మూలాధారం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ చక్రం దగ్గర నుంచి ఆర్డర్స్ కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటాయి. అసలు బేస్ చక్రాన్ని సరిగ్గా లేదనుకోండి, మిగతా చక్రాస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. పునాది సరిగ్గా లేనప్పుడు బిల్డింగ్ నిలబడుతుందా? అది బలహీనంగా ఉంటుంది కదా, సేమ్ అదే పరిస్థితి. సో ఇది సపోర్ట్ ఇచ్చేది కాబట్టి మూలాధార చక్రం ఎప్పుడు ఆరోగ్యం ఉంచుకోవాలి. నేవల్ రీజియన్లో కూడా రోజు 2 ఆవనే చుక్కలు లేదా ఇంట్లో ఉన్న ఏదో ఒక నూనె, వంటకు వాడే నూనె, దాంతో మర్దన చేస్తూ ఉండాలి. నేవల్ రీజియన్ అంటే నాభిస్థానం లోపల వేస్తాము, కానీ నాభిస్థానం చుట్టూరా కూడా ఆయిల్తో మనము ప్రతిరోజు ఓవర్ హాల్ చేయాలి. అక్కడున్న నాడులు సోలార్ ప్లెక్సెస్ సంబంధించినవన్నీ బండిలో ఎక్స్పాండ్ అయి ఉంటుంది. మొత్తం రెబ్డామిన్ పొట్టలో ఆ పొట్టకు సంబంధించిన దగ్గర అన్ని నరాలు నాడులు అన్ని యాక్టివ్ అవ్వాలంటే నూనె పెట్టి లేదా నెయ్యి పెట్టి మర్దన చేయాలి. స్నానం చేసిన వెంటనే చక్కగా చేసుకోవచ్చు. నైట్ కూడా నిద్రపోయే ముందు స్లోలీ రిలాక్స్. నడుము చేతులు హిప్ జాయింట్ హిప్ రొటేషన్ రివర్స్ స్పైనల్ కార్డ్ చేద్దాం. స్పైనల్ కార్డ్ రొటేషన్ రివర్స్
స్లోలీ రిలీజ్. నెమ్మదిగా సూర్య నమస్కారాలు చేద్దాము. వాటర్ తీసుకోండి ఫస్ట్. पोजिशन वन नमस्कार ओम मित्राय नमः टू ताडास थ्री पादहस्तास फोर फणीन्द्रास फाइव पर्वतास सिक्स अष्टांगास सेवन भुजंगास एट पर्वतास नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम रवये नमः. చేతులు కనపడట్లేదు మేడం, పైకి కనపడట్లేదు మేడం. కెమెరానే తిప్పాలనుకుంటా మేడం, అట్లా జరిగినా బాగా కనపడట్లేదు. చూస్తాను. ఏంటో మరి మేడం, మార్జిన్ కుదరట్లేదు కదా. ఓహో, ఇది స్టాండ్ కింద పడుతుంది హెల్లెంత్ దగ్గర. ఇప్పుడు బాగానే ఉండొచ్చు కదా. సరే వన్ నమస్కార్ ఓం రవయే నమః టూ తాడాసు త్రీ పాదహస్తాసు ఫోర్ ఫణీంద్రాసు ఫైవ్ పర్వత సిక్స్ అష్టాంగాస సెవెన్ భుజంగాస ఎయిట్ పర్వతాస నైన్ ఫణీంద్రాస టెన్ పాదహస్తాస లెవెన్ తాడాస ట్వెల్వ్ నమస్కార్ వన్ నమస్కార్ ఓం సూర్యాయ నమః. నిలబడి చేయలేని వాళ్ళు చక్కగా కూర్చొని సూర్య నమస్కారాలు ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. తెలియకపోతే అడగండి, చూయిస్తా. ఓం భానువే నమః. ఓం ఖగాయ నమః. సూర్య నమస్కారాలు 12 సిస్టమ్స్ మన శరీరంలో ఉంటాయి, వ్యవస్థలు అన్నిటినీ చక్కగా సమన్వయం చేస్తుంది. వన్ నమస్కార్ ఓం పూష్ణే నమః. ఒక్కొక్క భంగిమలో ఉండడానికి ప్రయత్నం చేయండి వీలైతే. తక్కువ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు సిక్స్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు
స్లోగా చేయండి ఎంత వీలైతే అంత స్లోగా. ఓం హిరణ్య గర్భాయ నమః. ओम मरीचे नमः. ओम आदित्याय नमः. लास्ट थ्री ओम सवित्रे नमः. लास्ट टू ओम अर्काय नमः. लास्ट वन ओम भास्कराय नमः. Slowly relax, relax in Amritasana. ఎవరికి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా శరీరం అంతా మన స్వాధీనంలోకి వచ్చేసాక అంటే మామూలు శ్వాసలు కొన్ని తీసుకుంటే అలసిపోతుంది. శరీరం నిశ్చలస్గా ఉన్నప్పుడు ఆటే సజెషన్స్ ఇస్తుంది. పాదాలు అరికాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మెదడు నరాలు అక్కడి దాకా ప్రతి పార్ట్ పార్ట్ జాయింట్స్ అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు
విజువలైజ్ చేస్తూ ఆటో సెషన్స్, ఆటో సెషన్స్ వల్ల ఎంతో లాభం సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీట్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సో వీలైనంత వరకు రిలాక్స్ చేసుకునే విధానం అమృతాసనం, టోస్ అంటే కాలువేళ్ళ నుంచి హెడ్ వరకు, మళ్ళీ హెడ్ నుంచి కాలువేళ్ళ వరకు ఇట్లాగా ఒక 2-3 సార్లు ప్రయాణం చేయొచ్చు. అమృతాసనం ఇంకా ఎక్కువసేపు ఉండాలి అనుకుంది. ఆ ప్రతి అవయవానికి కూడా మనలో 3 రకాల శక్తి ప్రసారాలు, ఉష్ణవాయు రక్త ప్రసారాలు, ఈ 3 సమానంగా మనం ఏ భాగాలకి గమనిస్తున్నామో ఆ భాగాలు పొందుతూ ఒక పద్ధతి పరిమితి పాటిస్తూ ఆ భాగాల్లో చక్కగా ఈ ప్రాణశక్తి 3 యొక్క కలయిక ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి వెళ్ళి అక్కడ మారు ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే వాటిని సమన్వయం చేస్తున్నట్లుగా భావనాత్మకంగా సంకల్పం చేస్తూ ఆగ్నేయ చక్రం మీద దృష్టి కేంద్రం గురించి మనము శక్తి ప్రసారాన్ని అక్కడ పంపిస్తున్నట్లుగా భావన చేస్తూ మన చుట్టూరు ఎంతో విశ్వకాంత శక్తి యూనివర్సల్ మ్యాగ్నెటిజం ఉంటుంది. అది మన శరీరంలో సహస్రారం గుండా మెడల్లా గుండా ఆగ్నేయ చక్రం యొక్క సూచనల మేరకు ఆయా భాగాల్లోకి అందుతుంది. ఈ విధంగా భావన చేస్తూ వెన్నుపూసు గుండా ఎన్నో మోటార్ నర్వ్స్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి సెన్సరీ నర్వ్స్ బ్రెయిన్కి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఆయా భాగాలకి సమపాలన ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి వెన్నుపూసకి ఫస్ట్ చక్కగా ఎంత అవసరమో అంత అందుతూ అన్ని చక్రాసులు ఏదైనా బ్లాక్స్ ఉన్న క్లియర్ అవుతున్నట్లుగా భావనాత్మకంగా విజువలైజ్ చేస్తూ మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్ 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 నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళు కదిలిస్తూ రెండు చేతులు రాపి చేసుకొని అరిచేతులు యొక్క నుంచి 2 కాళ్ళ కట్టుకొని అరిచేతులు చూస్తూ కడుగుతాను నెమ్మది కాళ్ళు మడవండి, కాళ్ళు క్రాస్గా పెట్టండి, కాయకల్ప పొజిషన్. ఇలా పడుకొని చేసినప్పుడు వీపు భాగంలో ఉన్న మొత్తం అవయవాలకి, కండరాలకి, అక్కడ బ్యాక్ సైడ్లో వాటికి అంటే వెన్నుపూసకి అన్నిటికీ కూడా చక్కటి ప్రాణశక్తి అందించినట్టు అవుతుంది. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర వజ్రశ్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్ నెమ్మదిగా 2 చేతులు చిన్ముద్ర. వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. బాడీకి ఇరువైపులా లేదా ఒక అరచేయి అంటే ఎడమ అరచేయి నాభిస్థానం పెట్టుకోండి. కుడి చేతి కుడి చేయి చిన్ముద్ర లేదా దీన్ని కూడా మన ఎడమ చేతికి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని శ్వాస నడపచ్చు. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది దీన్ని గమనిస్తూ శ్వాసలు తీసుకుంటూ వేగస్ నర్వ్ యాక్టివేషన్కి చాలా అద్భుతంగా పనికొస్తుంది. అబ్డామినల్ బ్రీతింగ్, స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ ఇట్లాంటివి బాగా తగ్గుముఖం పట్టాలంటే ప్రతిరోజు ఈ వశిష్ఠ ప్రాణాయామం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోండి. వేరే చేయలేని అటువంటి పరిస్థితులు వాళ్ళు కొన్ని కొన్ని ఆసనాలు చేయలేరు కదా, సో ఆ సమయాన్ని దీనికి కేటాయించుకోండి.
చక్కటి ప్రశాంతత వస్తుంది. స్లోలీ రిలాక్స్, మర్కటాసన్ చేద్దాం. రెండు చేతులు బాడీ కిరువైపుల 180 డిగ్రీస్. ఇలా చేతులు చాపలేని వాళ్ళు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకొని చేయండి. ఇట్లా పెట్టుకొని చేయొచ్చు. ఇక్కడ స్పైనల్ కార్డ్ కదా మనం చేస్తుంది, సో లాభం అదే ఉంటుంది. కాకపోతే చేతులు చాపినప్పుడు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ పాదం మీద పాదం మోకాళ్ళు. ఇక్కడ స్పాండిలైటిస్ భుజాల లోపల ఉన్నాయి, వాళ్ళ చేతులు ఇంటర్లాక్ చేసి తల కింద పెట్టుకొని చేయండి. తల ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే వెనుకోసకి ట్విస్టింగ్ జరుగుతుంది. స్లోలీ నార్మల్ పొజిషన్ అగైన్. Breathing, right side. Slowly relax. Namadga. Kala mujhe gap kete. Rendu kalu madal patku. Left. తలకుడు వైపు, రైట్ అంటే ఒక కాలు బెండ్ చేస్తున్నాం, రెండవ కాలు దగ్గర, రెండవ కాలు పాదం దగ్గర, రెండో ఒక కాలు యొక్క మొదటి కాలు యొక్క కాలు మోకాలు అక్కడ ఉంటుంది పాదం. ఈ విధంగా ఇది వెరికోస్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకొని వెరికోస్ వాళ్ళు ఈ భంగిమ ఎక్కువ చేసుకోండి పడుకున్నప్పుడు. మర్కటాసన్స్ లో ఇది బాగుంటుంది. మొత్తం చేయాలి వాళ్ళు ఇవన్నీ. థర్డ్ పొజిషన్ 10 సార్లు చేయాలి ఎక్సర్సైజ్ లాగా. ఇప్పుడు మనం ఇది ఆసనాల్లో కాసేపు ఉంటున్నాం కదా, సో అలా ఉండాల్సిన పని లేదు. వెరికోస్ వాళ్ళు రిగరస్ గా కాసేపు చేసేసేయండి. ఆసనం లాగా ఉండగలిగితే మంచిదే, కానీ వాళ్ళు ఉండలేరు. అందువల్ల వ్యాయామం లాగా చేసేస్తే స్లో స్లోగా కొంతసేపు ఉండే హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్ అదర్ సైడ్. ఇప్పుడు కాళ్ళు కుడివైపు బెండ్ చేసాం కదా, తల ఎడమ వైపు వీలైనంతగా బెండ్ చేస్తుంది. ఇంటి భాగం దగ్గర నుంచి స్ట్రెచింగ్ బాగా జరుగుతుంది. ఇట్లా ఎప్పుడైతే ఇవన్నీ కండరాలు ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయో రక్త ప్రసారం చక్కగా ఉంటుంది కింద నుంచి పైకి పైనుంచి కిందకి. ఏ సమస్యలు ఇబ్బంది పెట్టవు. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా చేతి బంధా సార్. కాల్ మడ్యాలు పట్టుకోండి, నడుము భాగాన్ని లిఫ్ట్, నడుము చాపి బాగు. స్లోలీ రిలాక్స్. సయాటికి సంబంధించిన ఎక్సర్సైజ్, కుడికాలు ఎడంకాలు మీద రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తడకండి. కుడికాల్ని కింద ప్రెస్ చేసుకో, ఎడమ కాల్ని మన వైపుకి లాగు.
వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 40 సెకండ్ల పాటు ప్రెషర్ ఇస్తూ స్లోలీ రిలాక్స్. అదే సైడ్ ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మోకాలు కిందగా తొడ దగ్గర పెట్టారు. ఒకవేళ ఇలా రెండు చేతులు పట్టుకోలేని వాళ్ళు ఎడమ ఆరు చేతితోటి ఎడమ మోకాలు మీద పెట్టి రెస్ట్ చేయండి. ఇట్లా సరిపోతుంది. హిప్ రీజియన్ చక్కటి ఎక్సర్సైజ్ చేయగలిగిన వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు కిందగా పట్టుకొని కుడి కాలు మన వైపులో అవుతుంది, ఎడమ కాళ్ళేమో కిందకి నెడుతున్నాం. ఈ విధంగా ప్రెషర్ ఇవ్వండి, అబ్జర్వ్ చేయండి హిప్ రీజియన్లో ఎలా ప్రెషర్ వస్తుంది. ఎడమ తుంటి భాగం దాంట్లో ఎలా ఎనర్జీ పాస్ అవుతుంది, అక్కడ ఎలా మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అటెన్షన్ వెళ్తుంది అక్కడ. ఆటోమేటిక్గా మనం రిలీజ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఫార్ములా తెలిసిందే కదా, వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడికి శక్తి ప్రసారం వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలు కుడి కాలు పెట్టాను కదా, కుడి అరి చేతితోటి కుడివైపులా ఉంటుంది, చాలా ఆపోజిట్ డైరెక్షన్. ఇది సయాటికకి చాలా అద్భుతంగా పనిపిస్తాయి రెండు. ఎప్పుడు గుర్తొచ్చినా రోజు నిద్రపోయేటప్పుడు లేకపోతే పడుకుండే ముందో మనం మంచం మీద పడుకుంటాం కదా, ఖాళీగా ఉండకుండా ఒకసారి ఇలాంటి చేసుకోవచ్చు. ఎంప్టీ స్టమక్ ఉండాలి. సో ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ముందు ఇలాంటివి మీకు ఎమర్జెన్సీగా ముందు ఏది ఇంపార్టెంట్. సయాటికతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, నడుము నొప్పితో బాధపడుతున్నారు. సో ఇలాంటివి కొన్ని చేసేసుకుంటే ఒక 5 నిమిషాలు ఆ తర్వాత మనం ఏదైనా తిన్నా ఇబ్బంది ఉండదు. లేకపోతే తిన్న తర్వాత చేయలేం కదా, ఆ మళ్ళీ ఎప్పటికి వస్తుందో సమయం తెలియదు. అందువల్ల ఎంప్టీ స్టమక్ బెస్ట్ అనమాట మనం ప్రాక్టీస్ చేయడానికి. సో దానికి బండ గుర్తు ఏంటంటే మనం ఎంత తినాలి అనిపించినప్పుడు ముందు ఏమైనా ఇంపార్టెంట్ నేను చేయాలా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. కనీసం అశ్విని ముద్రలైనా ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడి నుంచి. ఏదన్నా తినాలి తాగాలి మంచినీళ్ళు తాగాలన్నా అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయండి. ఆ వాటర్లోకి చక్కటి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. నేను అటువంటి నీరుని తాగుతున్నాను అనుకుంటూ తాగాలి. బోన్ చేసేటప్పుడు అంతే, ఆ దీనిలో ఉన్న ప్రాణశక్తి నా శరీరంలోని అవయవాలకి ఏ భాగాలకైతే తక్కువగా ఉందో ఆ భాగాలు చక్కగా అందాలి అనుకుంటూ దాంట్లో విశ్వకాంత శక్తి బాగా మిళితమైంది, నా చుట్టూర ఎంతో ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ ఆహారంలోకి వస్తుంది, ఇది భగవంతుడి ప్రసాదంగా తింటున్నాను అనుకుంటూ తినడమే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్ ప్రెస్ టచ్. స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడి వరకే చేయాలి. తలం లేపద్దు, ఏమాత్రం అవకాశం ఉన్న ఆరోగ్యవంతులు తలం లేపే నుదుటి భాగాన్ని మోకాలు దగ్గర స్లోలీ. గోడ సపోర్ట్ తీసుకునేలా చేయండి. నేను ఈ మధ్య చూపించాను కదా, గోడకి కాళ్ళు ఆనిచ్చేసి పాదాలు దగ్గరికి వెళ్ళిపోయి ఫోల్డ్ చేసి వాటేసుకోవాలి. చేయడం అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఈ మధ్య వాత సంబంధమైన సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎక్స్ట్రా గ్యాసెస్ శరీరంలో ఉండడం వల్ల సమస్యలు. మెసేజ్ ఐడి చేద్దాము. చాలా నేను చేసి రెండు చేతులు చిన్న పాదాన్ని పక్కకు పడుకోబెట్టండి, పక్కకి తీసుకెళ్ళి మోకాలు ముడిచి వీలైనంత దగ్గరికి లాగి మోకాలు నిలబెట్టండి.
కాలి గజ్జ దగ్గర జాయింట్ ది ఎస్ఐ జాయింట్ అంటాం. రివర్స్ స్లోలీ రిలాక్స్. మీకు మీకు వీలైతే పదిసార్లు అయినా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం, పాదాన్ని ముందు పక్క గురుకోబెట్టండి, తర్వాతే పక్క పూర్తిగా జరపండి ఎంత వీలైతే. స్ట్రెచ్ చేసి మోకాళ్ళు ముడుస్తూ బాస్పట్లు వేసిన విధంగా మళ్ళీ మోకాళ్ళు నిలబెట్టండి. మేలువాటంగానే పాదాన్ని జరుపుతున్నాం, మనం ఎక్కడ కూడా కాలు లేపట్లేదు. ఈ ఎస్ఐ జాయింట్ ఎక్సర్సైజ్లో అంత కూడా నేల మీదుగానే ఉంటుంది పాదం. నడుముని కొంచెం లిఫ్ట్ చేస్తూ మొఖాలు మాత్రం నేల మీద ఉంచుకుంటూ హోల్డ్ చేస్తాం. బ్యాక్ పెయిన్కి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే శాక్రోఇలియక్ జాయింట్ ఆరోగ్యంగా ఉంటుందో తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటుంది. తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటే లుంబార్ రీజియన్లో నడుము నొప్పులు అలాంటివి అసలు రానే కాదు, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇట్లా ఎప్పుడైనా నడుము నొప్పి అనిపిస్తే ఇలాంటివి చేసుకోవాలి. అంతేగాని నడుము మీద డైరెక్ట్గా ఏదో చేసేసి ఎక్సర్సైజ్లు తగ్గాలనుకోవడం అంటే అది అవివేకమే. ఎందుకంటే ఆల్రెడీ నడుము నొప్పితో బాధపడుతుంటే మళ్ళీ నడుముకి ఏం చేస్తాము, చేయాల్సింది దాని కింద పైన సపోర్ట్ ఇచ్చేవి వాటికి ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. రివర్స్ కూడా చేసేసాము. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పెరుగులు తిని పెట్టండి. ఉత్థాన పాదాసనం, రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి ఒకటి ఒకటిన్నర అడుగు మాత్రమే ఈ కుడి కాలు పక్కకు లాగేయండి. స్లోలీ రిలాక్స్ లెఫ్ట్ లెగ్. స్లోలీ రిలాక్స్ బోత్ లెగ్స్ సార్. చేయలేని వాళ్ళు ఒక కాలుతోటి చేసుకోండి. స్లోలీ రిలాక్స్ నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద, అరిచేతులు బోర్లో, శ్వాస తీసుకొని లిఫ్ట్, తలా ఛాతి భాగం లిఫ్ట్, పాళ్ళు కూడా లిఫ్ట్, పాదాలు మన వైపు లాక్కుని నౌకాసనం పైపొట్టు తగ్గడం. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రెండు కాళ్ళు మూర్చి పాదాలని టచ్ చేస్తూ బద్ధ సుప్త బద్ధ కోణాసనం పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పొజిషన్లో రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు పాటు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మంచిగా పడుకుంటాం కదా. ఈ భంగిమలు పడుకొని రెస్ట్ తీసుకోండి. భోజనం చేసిన వెంటనే కూడా చేయదగ్గ ఆసనం ఉంది సుప్త బద్ధ కోణాసనం. ఇంకొక ఆసనం వజ్రాసనం, బటర్ఫ్లై ప్రక్రియ అంటే పక్షి క్రియ చేస్తాం కదా, రెండు కాళ్ళ నుంచి కూర్చొని తొడ భాగాల దగ్గర కదిలిస్తూ చేస్తాం కదా అది. ఈ మూడు మనం ఫోన్ చేసిన వెంటనే కూడా చేసుకోవచ్చు. ఏమాత్రం వీలున్నా ఉడికా లిఫ్ట్ చేత పట్టుకోండి. ఈ విధంగా
స్ట్రైట్గా పట్టుకోలేకపోతున్నావు, ముడవండి, ముడిచి పట్టుకోండి, పర్వాలేదు, వీలైతే కాలి గజ్జి దగ్గర పెట్టండి. ఈ విధంగా రెండో కాలుతో రెండో చేతి పట్టుకుంటూ ఫ్రీగా ఇంకొంచెం చేయండి. స్లోలీ రివర్స్. ముందు ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకోండి, తర్వాత పైకి లిఫ్ట్ చేయండి. స్లోలీ రివర్స్. ఇప్పుడు పూర్తిగా లిఫ్ట్ చేశాక పట్టుకో, చేతులతో పట్టుకో. గోడ సపోర్ట్ తీసుకొనైనా చేసుకోవచ్చు. వీలైతే రెండు చేతుల్ని కూడా కాళ్ళల్లో కూడా తీసుకెళ్ళి ఈ విధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా మ్యాక్సిమం ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటే గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. వీలైతే నడుం కింద చేయి పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. హస్తపాద అంగుష్ట నాసికాసనం ఒకసారి అది కూడా చేద్దాం. ఆల్రెడీ స్ట్రెచింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు చేయడానికి. రైట్ లెగ్ పట్టుకొని హోల్డ్, కుడి చేత్తో కుడికాలు బాటిల్ పట్టుకొని తలని లేపి నుదుటి భాగం దగ్గర లేదా ముక్కు దగ్గర ఈ కాలు యొక్క బటన్ వెళ్ళి స్లోలీ రిలాక్స్. ప్రతిరోజు చేస్తే దైనిక ప్రాబ్లమ్స్ రావు. తుంటి భాగం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వెరికోసం కూడా చాలా మంచిది ఇది, కానీ అంత చేయలేరు వాళ్ళు, చేయగలిగితే మాత్రం బెస్ట్. ఇప్పుడు ఎడమ కాలు కదా, ఎడమ చేయి పట్టుకోండి, కుడి చెయ్యేమో కాలు బడిన దగ్గర సపోర్ట్ పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఇట్లాంటివి ప్రతిరోజు చేసుకుంటే అసలు ఈ పొత్తికడు భాగంలో ఎటువంటి సమస్యలు రావు. రెండు చేతులు పిరుదుల కింద మత్స్యాసనం, శ్వాస తీసుకొని నడుము ఛాతీ భాగం లిఫ్ట్, తలను ఫ్రీగా అనుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వెస్టికాసనం చేసేసి రిలాక్స్ అవుతుంది బాడీ. చేతుల్ని కాళ్ళని మ్యాక్సిమం స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఎడమ వైపు గుండా లేచి మోకాళ్ళ మీద నిలబడి ఇక్కడ చేయగలిగినవి ఏమున్నాయో చూసి అది చేద్దాం. ముందుగా మాధ్యాలాసన ఉద్యమకు స్వానాసన. మోకాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత పెట్టుకోవాలి పొజిషన్. శ్వాస తీసుకుంటూ నడుముని లోపలికి ప్రెస్ చేస్తుంది. శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి వెన్నుపూస నాచ్లాగా చేసి గడ్డాన్ని ఛాతి కాంచెం కదా నాభిస్థానాన్ని చూసుకున్నట్లుగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ
తలపైకి చూస్తూ ఒక 10 సార్లు అయినా రోజు చేయండి, 10 నుంచి 20 సార్లు. ఇదే చేస్తూ ఉండండి. రెండో పొజిషన్ చేయలేని వాళ్ళు ఇది ఫస్ట్ చేస్తూ ఉండండి. రెండో మిగతా వాళ్ళు సెకండ్ పొజిషన్లోకి వచ్చేయండి. ఎడమ చేయి కుడికి కాలు లిఫ్ట్, ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేసి తలెదురుగా చూస్తూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా. మిగతావి ఈసారి చేద్దాం, ఇవాళ సమయం ఎక్కువైపోతుంది. సిట్టింగ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్ సంబంధించి ఆసనాలు 2-3 రోజుల నుంచి మిస్ అవుతున్నాయి, అవి చేద్దాం ఈరోజు. మండుకాసనకు వచ్చే పొజిషన్ ఇలా వజ్రాసనం కూర్చొని ఉన్నాం కదా, రెండు పెట్టి బిగించి చక్కగా నాభిస్థానం దగ్గర పెట్టి ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి, అన్ని కూడా యాక్టివ్ అవుతాయి. చిన్ముద్ర కాలిగజ్జల దగ్గర రెండు అరిచేతులు నాభిస్థానం దగ్గర ఒకదాని మీద ఒకటి శ్వాస తీసుకొని శ్వాస డయాబెటీస్ వాళ్ళు రోజు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. అండు కోసం ఎక్కువసేపు హోల్డింగ్ చేయలేమంటే వ్యాయామం లాగైనా చేయండి, ఏం పర్వాలేదు. నెంబర్గా భుజంగాసనకు వచ్చింది. రెండు చేతులు ఛాతీకి ఇరువైపు శ్వాస తీసుకోండి. లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ మూడు చేతులు నేల మీద శ్వాస తీసుకోండి. లిఫ్ట్ సర్పాస్ చేద్దాం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులు అరిచేతులు స్లోగా డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ ఛాతీ భాగము చేతి కాళ్ళు నేల మీద స్లోలీ రిలాక్స్. థైరాయిడ్ కూడా ఇవన్నీ పనికొస్తాయి. కంఠ భాగం టైట్ అవుతూ ఉంటుంది గమనించండి. రెండు అరిచేతుల పిరుదుల మీద శ్వాస తీసుకోండి. సర్పాస్ అన్న సెకండ్ పొజిషన్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర. వీటిల్లో మీకు ఏది అనువుగా ఉంటుందో ఆ పొజిషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. 6 రకాలు భుజంగాసనం చేస్తున్నాం ఇంచుమించుగా. శ్వాస తీసుకోండి. లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. తిరియక్ భుజంగాసనం శంఖ ప్రక్షాళన ఆసనాల్లో ఇది
నాలుగోది శ్వాస తీసుకొని లిఫ్ట్ మో చేతులు స్ట్రైట్ తలని ఇట్లా నెమ్మదిగా కదిలిస్తూ ఎడం భుజం మీదుగా వీలైనంతగా కుడికాలు మెడల్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. ఒక నాలుగు శ్వాసలు ట్రై చేయండి తీసుకోవడం. మళ్ళీ కుడి భుజం మీద ఎడమ కాలు మెడల్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. Slowly relax. Slowly relax. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించండి, కాలి గజ్జల దగ్గర ఉంచండి, సయాటికొక్కి పిడికిలు బలంతో లెఫ్ట్ లెగ్ అప్, స్లోలీ రిలాక్స్ రైట్ లెగ్. స్లోలీ రిలాక్స్ బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్ ఎడమ చేయి ముందు కుడి చేయి వీక్ మీద డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ ఎడమ చేయి కుడికాలు స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముందు ఎడమ చేయి వీక్ మీద కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకాల మణికట్టు దగ్గర పట్టుకొని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. పొజిషన్ కాలు మెడలు దగ్గర అరిచేతులతో పట్టుకొని పొజిషన్ చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఉండండి. కిడ్నీస్కి చాలా చాలా మంచిది ధనురాసనం. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ లిఫ్ట్ బరువు తగ్గాల్సిన వాళ్ళు ఇలా ఎక్సర్సైజ్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్ కాళ్ళు మెడల దూరం పెట్టి లోపలికి కూడుకోబెట్టి నుదుటి భాగాన్ని అరిచేతులు చేతులు ఒకదాని మీద ఉన్నాయి కదా దాని మీద సపోర్ట్ సెకండ్ పొజిషన్ రెండు కాళ్ళు దగ్గరగా మో చేతులు నిలబెట్టి మో చేతుల మీద అరచేతులు గడ్డం కింద ఇలా కాళ్ళు ముచ్చి కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచుకొచ్చండి. సిట్టింగ్లో కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయి కదా,
అవి చేశాక లాస్ట్ లో ప్రాణాయామం చేద్దాం. ఇంకా ఇక్కడ ఏమేమి మిగిలిపోయినాయి అబ్జర్వ్ చేసుకోండి. మొక్కల మీద ఇట్లా వజ్రాసనం కూర్చున్నాం కదా, మండుకాసన అయిపోయింది. సో నెక్స్ట్ శశాంకాసన చేసుకోవచ్చు. రెండు చేతులు బాగా స్ట్రెచ్ స్ట్రెచ్, ముందుకి వీలైనది మొదటి భాగాన్ని నేల కానీ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. శశాంకాసనలో రోజు కాసేపు పడుకుంటే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. బాలాసన్ రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తూ కాళ్ళ పక్కనే పెట్టేసేయాలి. అరచేతులు చేతులు ఇట్లా వెనక్కి తీసుకొచ్చి శశాంకాసనం చేయలేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇది. ఇది కూడా ఇబ్బందిగా ఉందంటే రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ చేతుల మీద మీ నుదుటి భాగాన్ని పెట్టండి. ఈ విధంగా స్లోలీ కంటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఇట్లా మనము తలకాయ కింద దించి చేసే వాటి వల్ల కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా నీళ్ళతో స్ప్లాష్ ఇవ్వడం వల్ల కూడా రక్త ప్రసారం బాగా జరుగుతుంది కంటికి. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండుకాసనం చేద్దాం. రెండు చేతులు స్ట్రెచ్ స్ట్రెచ్ క్రాస్ వీక్ వెనకాల పెట్టండి. వెన్నుపూసల్ని టచ్ చేసే విధంగా చేతులు స్లోలీ నెమ్మదిగా కాళ్ళు చేపండి. ఒకసారి కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి, కాళ్ళు షేక్ చేయండి. ఇట్లా ఈ కాఫ్ మజిల్ వీటికి ఎక్సర్సైజ్ ఇచ్చాక మన సిట్టింగ్ చేసుకుంటే చిక్కబట్టుకుని ఉంటాయి. ఆల్రెడీ మనం అసలు ఇప్పుడు వెలకిలా బోర్ల పడుకొని చాలా చేశాం కదా, వీటిల్లోనే మంచి రిలీఫ్ వస్తుంది. కాఫ్ మజిల్కి ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఒకవేళ ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది పట్టేస్తున్నాయి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఎక్కువగా చేయాలి లెగ్ ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు ట్యాపింగ్ రెండు కాళ్ళు ఒకేసారి కాళ్ళు పాదాలు దూరం పెట్టి లోపలికి బయటికి మూమెంట్ కలిగి ఇప్పుడు రొటేషన్ చేయండి పాదాలు. రివర్స్ రెండు కాళ్ళు దగ్గరికి తీసుకోండి. పాదాలు ముందుకు అండి. లెఫ్ట్ రైట్ రొటేషన్. రివర్స్ స్లోలీ రిలాక్స్. కాలు వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. పాదాలు ముందుకు అని మళ్ళీ రివర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. యాంకిల్ జాయింట్ ఆరోగ్యంగా ఉంటే లోయర్ మొత్తం ఇదంతా ఆరోగ్యం వస్తుంది ఆటోమేటిక్. మోకాలు జాయింట్ యాంకిల్ జాయింట్
ట్వంటీ జాయింట్ ఇమ్యూడిటీ ఆరోగ్యము చూసుకోవాలి. ఇప్పుడు వీటి మీద సపోర్ట్ ఉంటే కదా ఈ తడ భాగం కానీ పిక్క భాగాలు పాదాలు ఇవన్నీ పనిచేస్తుంది. తడ భాగాన్ని బిగించింది సో ముందు మనం చేయవలసింది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి జాయింట్స్ ఇవన్నీ కూడా. వీటికి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆటోమేటిక్గా మిగతాదంతా వచ్చేస్తుంది. అదే ఏదో మనం ఏదో కాళ్ళకి బలం కోసం ఇంకేదో చేయాలి అవసరం లేదు. ముందు జాయింట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా రిలీఫ్ వస్తుంది. మిగతాది కండరాలు ఆటోమేటిక్గా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మోచిపోకి ఎక్సర్సైజ్ ఉంది. చూపుడు వేలు బటన్ వేలు తోటి మోచిప్ప కుడి మోచిప్పని పక్కలకి పైకి కిందకి ఇలా ఇంటూ లాగా క్రిస్ క్రాస్ మొత్తం నాలుగు డైరెక్షన్స్లోనూ పది పది చెప్పులు చేసేసాను. కొంతసేపు ఆపి కూడా చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు లోపలికి ఇట్లా అన్నాను కదా ఒక ఐదు ఐదు లేదా 10 సెకండ్లు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇటువైపు కూడా అట్లా. అంటే మీ పర్టికులర్గా మోకాళ్ళు ఎప్పుడు ఉండి ఇబ్బంది పడుతున్నారు. సో దీని మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టి వీటికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. మిగతా కొన్ని చేయలేరు కదా ఆ సమయాన్నంతా ఇక్కడ వాడుకోవాలి. ఇట్లా పర్టికులర్గా నీ ఎక్సర్సైజ్ వాటి మీద దృష్టి పెట్టాలి. అట్లా యోగాని మనము ఆ గంటన్నర సద్వినియోగం చేసుకోవాలి. ఖాళీగా ఉండాల్సిన పని లేదు. ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా వాళ్ళకి తగ్గవి వాళ్ళు ఉంటాయి ఆసనాలు. ఏది చేయలేదు అమృతాసనం చక్కగా పడుకొని అమృతాసనం ప్రాక్టీస్ చేయొచ్చు ఒక 45 మినిట్స్. ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మంచి బ్రెయిన్ సూటింగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఇటు శారీరకంగా ఎక్కువ కష్టపడే పని ఉండదు. కానీ నిద్రపోకుండా ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ రావాలి. అంటే సిస్టమేటిక్గా అలా ఇస్తూ ఉంటే అలవాటు అవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్. ఏంటి పరిగెట్టుకొని ఏమి ఇస్తామో అలా అనుకోకూడదు. ఎందుకంటే మనం అలవాటు చేయాలి బ్రెయిన్కి. ఇన్నాళ్ళు అటువంటి అలవాట్లు లేవు కదా. ఇప్పుడు కొత్తగా మనం హ్యాబిట్ చేస్తున్నప్పుడు సిస్టమేటిక్గా మనం అదే పనిగా రోజు రోజు అంటూ ఉంటే కొన్ని రోజులు న్యాచురల్గా అసలు మనం అలా సజెషన్స్ ఇవ్వకపోయినా మనం మన మైండ్ సజెషన్స్ చెప్పేస్తూ ఉంటుంది. ఇట్లా రిలాక్స్ అయ్యే విధానం తన బాడీ చెప్పేసుకుంటుంది. సో అటువంటి స్టేజ్ వచ్చిన దాక మనము పరిగెట్టుకొని సజెషన్స్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఎడమ చెప్పాం సబ్కాన్షియస్ మైండ్ చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది మన యొక్క ఆరోగ్యం మీద. మన నమ్మకాలు ఇవన్నీ అక్కడే స్టోర్ అయ్యి ఉండేవి. సో మన నమ్మక వ్యవస్థ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. తగ్గుతుంది అని మీరు నమ్మితే తగ్గిద్ది ఆటోమేటిక్గా సమస్య. తగ్గదు ఏమో డౌట్ అనుకుంటే డౌట్ డౌట్గానే ఉంటుంది. అందువల్ల ముందు దాన్ని ట్రైన్ చేయడం అవసరం. దానికి మంచి చెడు ఏం తెలియదు. ఇప్పుడు మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి రెగ్యులర్గా ఆలోచన విధానం మనకు జరిగేవన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతాయి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి దాన్ని తెలియదు. మనం ఆలోచిస్తున్న దాన్నే తీసేసుకుంటుంది ట్యూన్ చేసేసుకుంటుంది. ఓకే వీళ్ళు ఇది నాకు ఇప్పుడు ఇది ఇచ్చారు సలహా ఇచ్చారు దీన్ని పాటించాలి నేను అనుకుంటుందే కానీ దానికి ఏమి విచక్షణ జ్ఞానం ఉండదు. ఈ చెడ్డదైనా అంతే ఇంప్లిమెంట్ చేసేది మంచిదైనా అదే పద్ధతిలో ప్రాక్టికల్గా బయటకు రిజల్ట్ తీసుకొస్తుంది. అందువల్ల ఈ కాన్షియస్ మైండ్ తోటి సబ్ కాన్షియస్ మైండ్ని మనము కంట్రోల్ చేయాలి. అది ఎలా పాజిటివ్గా చేయాలి. నెగిటివ్గా చేసినా కూడా నెగిటివ్గా జరుగుతుంది. అందువల్ల మనం చేసే ప్రతి ఆలోచన ఎంతో చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అది వెళ్ళిపోతుంది. మన ఆలోచన ఒక శక్తి రూపం. అది మన సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందంటే దానికి ఇంకా తిరిగి ఉండదు అనమాట. ఇంకా అది చేసి తీర్పుది. అందుకే నెగిటివ్ ఆలోచించొద్దు అని చెప్పేది. యద్భావం తద్భవతి అని చెప్తారు కదా. దీనికి కారణం అదే. మనం ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది. తదాస్తు దేవతలు అంటారు. ఆ దేవతలు ఎవరో కాదు మన సబ్కాన్షియస్ మైండ్. దానికి నేచర్ కూడా ప్రకృతి శక్తి తోడయి వర్కౌట్ అయిపోతాం.
ఇవన్నీ కూడా మోకాళ్ళకి పనికొస్తాయి కాబట్టి రోజు 3 పూట్ల చేయండి. కుడి కాలు ఫోల్డ్ చేసి దగ్గరికి తీసుకొని లోయర్ లెగ్ రొటేషన్ ఎంత వీలైతే అంత పెద్దది సర్కిల్ చేయొచ్చు. రివర్స్ ఇప్పుడు ఎడమ కాదు దగ్గర తీసుకోండి ఫస్ట్ తర్వాత ఈ విధంగా రివర్స్ ఇప్పుడు కుడి కాలు బటన్ వేయండి కుడి చేత పట్టుకొని లెగ్ స్ట్రెచింగ్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఎడమ కాలు స్లోలీ రిలాక్స్ హిప్ జాయింట్ ఈ విధంగా కాలు ఫోల్డ్ చేసి సైడ్స్ మూమెంట్ హిప్ జాయింట్ ఇవన్నీ కళ్ళు మూసుకొని తుంటి భాగం దగ్గర దృష్టి కేంద్రీకరించి ఒక 30 హిప్ రొటేషన్ రివర్స్ వీలైతే కాలు కూడా ప్రెస్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఎడమ కాలు ఎడమ అరిచి మోకాలు కింద కుడి అరిచేయమో మన యొక్క కాలు మెడలు జాయింట్ దగ్గర పెట్టాం. పొజిషన్ ఇంపార్టెంట్ ఎలా పెట్టాము దాన్ని బట్టి కూడా మనం ఎక్సర్సైజ్ ఎక్కువసేపు చేయడానికి అవకాశం. వాల్గా పెట్టుకోలేదు అనుకోండి చేస్తున్నప్పుడు అర్థం కాదు అయోమయం ఉంటుంది కన్వీనియంట్గా కూడా ఉంది. కుంటి బాగారి రొటేషన్ రివర్స్ స్లోలీ రిలాక్స్ ప్రెస్ చేయండి ఇట్లా ఇప్పుడు 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. పడుకొని శుభ్రభద్ర కోణాసనం చేశాను నేను ఇప్పుడు కూర్చొని బంధిన పొత్తి కడుపును బిగిస్తూ వీలైనంత సేపు ఉండడం అది రిలీజ్ అయిపోతున్న దాన్ని కూడా సాక్షిగా గమనిస్తుంది మళ్ళీ టైట్ చేయండి అది ఇన్వాలంటరీ దానంతట అదే మన కంట్రోల్లో ఉండదు రిలీజ్ అయిపోతూ ఉంటుంది. పెల్విక్ ఎక్సర్సైజ్ అంటే మూత్ర ద్వారాన్ని మనము టైట్ చేస్తున్నాం మళ్ళీ అది ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. యూటీఐ సమస్యలకి చాలా చాలా బాగా పనిపిస్తుంది బద్ధకోణాసనం. ప్రతి వాళ్ళు కంపల్సరీ రోజు 1-5 నిమిషాలు బోన్ చేసాక ఇమీడియట్గా కూడా చేయొచ్చు ఇది. సో ప్రశాంతంగా ఈ పొజిషన్లో ఇలా కూర్చోండి బోన్ చేసాక వజ్రాసనం బెస్ట్ ఫస్ట్ ఎందుకంటే అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది వజ్రాసనం. ఆ తర్వాత ఇలాంటివి చేసుకోండి స్లోలీ దీంట్లోనే ఎక్సర్సైజ్ లాగా కూడా చేయొచ్చు దీన్ని పక్షిక్రియ అంటాం బటర్ఫ్లై. స్లోలీ వీలైతే వెన్నుపూసని కొంచెం ముందుకి ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లోనే 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తే పాదాలు పట్టుకొని
తొడ భాగం తుంటి భాగం దగ్గర ఎలా ప్రెషర్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇలా ముందు కండం వల్ల ఒకేసారి వెళ్ళిపోయి నేల మీద టచ్ చేయాలని చూడద్దు, ఇబ్బందులు వస్తాయి. ఇట్లా ఇట్లా రోజు రోజు కొంచెం కొంచెంగా మనం సాధన చేసే కొద్దీ ఒక రోజుకి మన మొదటి భాగం నేలకు టచ్ అయ్యింది అంతేగాని వెళ్ళిపోయి సడన్ గా ఇలా పెట్టేయకూడదు. ఇవన్నీ రెడీ అవ్వాలి ముందు. ఈ హిప్ రీజియన్ అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ రావాలి, కొద్ది కడుపు ఇవన్నీ సహకరించాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళి బెండ్ అవ్వగలుగుతాం. ఎలా పడితే గబగబ చేయద్దు. ఇలా ప్రతిరోజు స్పైనల్ కార్డ్ కూడా చాలా మంచిది, స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటుంది. వెన్నుపూస వెన్నుపూస ఎంత బాగా స్ట్రెచ్ అయితే డిస్కులు డిస్కులు జారకుండా చక్కగా వాటి ప్లేస్ దొరుకుతుంది అన్నమాట. మట్టి బ్రెయిన్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా స్ట్రెచ్ అయ్యి మంచి గ్యాప్ దొరుకుతుంది డిస్క్ ఫ్రీగా వాటి మధ్యలో మూవ్ అవ్వడానికి. ఒకదాని మీద ఒకటి పడితే ఇరుకిరుగ్గా ఉన్నప్పుడే సమస్యలు వచ్చేవి, ప్రెస్ అయ్యి నరాలు ప్రెస్ అయ్యి అవేమో చేతులు కాళ్ళు జాలుగా రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. మెడ నొప్పులు, స్పాండిలైటిస్. సో స్పైనల్ కార్డ్ స్ట్రెచింగ్ ఇట్లా చేసుకోవచ్చు ప్రతిరోజు. కాళ్ళు చాపండి, దూరం పెట్టేయండి, కట్ సౌందర్యాసం చేద్దాం. శ్వాస తీసుకోండి, మెడ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ దాకా ఉంటాయి. శ్వాస తీసుకొని కూడా వెనక్కి తిరిగి చూడొచ్చు, లేదా శ్వాస వదిలి వెనకాల చేతిని ఇట్లా నిలబెట్టేసి అరిచేతిని వీలైనంతగా చూడడానికి ప్రయత్నించి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాలు పట్టుకున్నాం, కుడి చేయి వెనకాల నిలబెట్టాం. ఇలా కంటిన్యూస్గా చేయొచ్చు, కాసేపు ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్, గ్రైండింగ్ చేద్దాం. ఇవన్నీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనికొస్తుంది. మోచేతులు ముడవకుండా రొటేషన్. రివర్స్ చేతులతో కాలు బొట్టు మీద పట్టుకొని మళ్ళీ స్పైనల్ కార్డ్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్కి. తల స్ట్రైట్గా ఉండాలి, తల కింద దించొద్దు. సర్వైకల్ మీద అనవసరమైన ప్రెషర్ పడుతుంది. ఇట్లా రోజు సాగం చేస్తూ ఉంటే పశ్చిమోత్తానాసనం ఎంతటి వాళ్ళైనా కొత్త వాళ్ళైనా నెల రోజుల్లో వచ్చేస్తుంది. వెన్నుపూస ఎప్పుడైతే చక్కగా బాగా ఎక్స్పాండ్ అవుతుందో, బాగా సాగబడుతుందో, కొండల శక్తి మనకి కింద మూలాధారం దగ్గర నుంచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది వాతావరణం. వెన్నుపూస ఇరికిరిగా దగ్గరికి ఇలా కుప్పబడ్డట్టుంది. అసలు ప్రాణశక్తి ప్రవాహం ఎలా పాస్ అవుతుంది దాంట్లో కూడా, అంత ఇరుకు ప్రదేశంలో కూడా. అదే స్పైనల్ కార్డ్ బాగా స్ట్రెచ్ అయిందనుకోండి, నీట్గా దాని ఒరిజినల్గా ఉండదు. కొండల శక్తి అలా సుషుమ్నగా ఉండే చక్కగా అలా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేసే అవకాశం మనం ఇవ్వాలి కదా. సో వెన్నుపూస అనేది ఆరోగ్యం ఉంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎటువంటి వాళ్ళైనా. ఇట్లా రోజు సాధన చేయండి కాసేపు. ఆ తర్వాత ఇప్పుడు పూర్వోత్తానాసనం చేద్దాం. రెండు చేతులు అరిచేతులు వీపు వెనుక, శ్వాస తీసుకోండి. అది నేల మీద ఉంచాము, నడుము ఛాతీ భాగం ఉంది, తల వెనక్కి ఫ్రీగా వాలుస్తుంది.
థైరాయిడ్ కూడా చాలా చాలా మంచిది. నడుము నొప్పికి కూడా బాగుంటుంది. ముందుకు బెండేజ్ చేసినప్పుడు ఇది వెనకాలది కూడా చేస్తే బెటర్. కాంట్రాడిక్టరీగా ఒకటి ఇంకొకటి చేయాలి. కాంట్రా అంటే ఆల్టర్నేట్ అంటాం, అంటే ఒకటి ఫ్రంట్ బెండింగ్ చేస్తే ఒకటి బ్యాక్ బెండింగ్, అట్లా ప్రతిదీ కూడా అంతే. చేసినప్పుడు వెంటనే ఏదన్నా వెన్నుపూసలో స్ట్రెయిన్ అయినట్టున్నా అదంతా రిలీజ్ అయిపోతుంది. మనకి ఏదైనా అలసర అనిపించింది కొంచెం శక్తిగా ఇలా చేతులు వెనక్కి ఉంచేసి తల వెనక్కి వాల్చేసి కాసేపు ఈ పొజిషన్లో హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు. స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా. ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ వాటికి సంబంధించినవి మొత్తం ఎక్సర్సైజ్ అది ఆసనాలు అవి చేద్దాం. ఇవి ఒక 2 డజన్ దాకా ఉన్నాయి. ముందుగా ఏకపాద ధ్యాన శీర్షాసనం, దీని నుంచి మొదలు పెడతాం. చాలా ఇంపార్టెంట్ ఇది. స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం కుడి కాలు ముడిచాం కదా, ఎడమ కాలు కాడు దగ్గర పెట్టాం, వీలైతే కాలు గజ్జి దగ్గర. ఇంకా మగవాళ్ళు అయితే కింద పెరినియం అని చెప్పి మన యొక్క మలద్వారం దగ్గర ఇంచుమించుగా ఆ ప్లేస్లో పై అక్కడ పెడతారు కాలు మెడం తీసుకు. లేడీస్ అంత అవసరం లేదు, ఇక్కడ పెట్టండి సరిపోతుంది. రెండు చేతులు స్ట్రెచ్, నడుము ట్విస్ట్ చేసి ఈ విధంగా నుదుటి భాగాన్ని మోకాలు తగ్గిస్తే ఇంకా వస్తే అరిచేతులు మోచేతులు కూడా నేల మీద ఉంచి ఈ విధంగా నడుము మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రిలాక్స్ కాలు మార్చి చేయండి. కొండల శక్తి జాగృతం అయ్యేది సుషుమ్న నాడి గుండా. ఆ సుషుమ్న నాడికి చక్కటి అవకాశం, అంటే అది ఓపెన్ అప్ అవ్వడానికి ఈ ఏకపాద జానశిరాసన పొజిషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహాముద్రని వేస్తాము, మహాముద్రలని మెడిటేషన్స్లో స్పైనల్ కార్డుని ముందు రెడీ చేయడానికి వేస్తారు. అది దాంట్లో ఇదే భంగిమ వాళ్ళు వాడేది. సో కుండల శక్తి జాగృతం అవడానికి ఇది ఆసనము ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అంటే ఈ ఆసనం వల్ల జాగృతం అవ్వదు, కాకపోతే అది ప్రయాణం చేయడానికి మనం కొంత మార్గము కల్పించడం అన్నమాట. వెన్నుపూసని ఆరోగ్యంగా స్ట్రెచ్చింగ్ చేయడంలో విడాపింగుల నాడు ఎప్పుడైతే సమన్వయంగా పనిచేస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా సుషుమ్న యాక్టివ్ అవుతుంది, సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ కుండల శక్తి దానిలో గుండా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. లేకపోతే అప్పటిదాకా ఈ కుండల శక్తి ఇటు ఇడనాడి అంటే ఎడమ వైపు గుండా లేదా కుడి వైపు ఈ నాడీలు ఎక్కువ ప్రయాణం చేస్తూ ఏదో ఒక దాంట్లోనే ఉంటూ ఉంటుంది. అటు ఇటు ప్రతి గంటన్నరకి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి అలా మారుతూ ఇంకా మధ్యలో 3వ టైం అంటే ఇప్పుడు ఒకసారి ఎడమ దాంట్లోకి కుండల శక్తి వెళ్తుంది, ఒకసారి కుడి వైపు, ఒక్కోసారి సుషుమ్న గుండా వెళ్తుంది. కానీ మనం అసలు సుషుమ్న నాడి గుండా సరిగ్గా దాన్ని ఆ నాళాన్ని సరిగ్గా ఓపెన్ అప్ చేసుకోవట్లేదు ప్రతిరోజు వ్యాయామం ద్వారా. సో అక్కడ కుండల శక్తి జాగృతి అవుతున్న మనకు అసలు అర్థమే లేదు. అందువల్ల ఇది గుర్తు పెట్టుకొని అటు ఇటు మారుతున్నది సెంటర్లో గుండా చక్కగా ప్రయాణం చేయడానికి మనం అవకాశం కల్పించాలి. సో ఇట్లా ఆసనాల ద్వారానే అది సాధ్యమవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా వక్రాసన చేద్దాం. కుడికాలు మడగండి, కుడి చేయి నేల మీద, వీపు వెనకాల, వీపు స్ట్రైట్గా ఉండాలి, అరిచేయి నేల మీద ఉంది. ఇప్పుడు రెండో చేయి, ఎడమ చేయి స్ట్రెచ్, బాగా స్ట్రెచ్, మెలిదిప్పి ఎడమ మోకాలు పట్టుకోండి, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడండి, పాదం మన వైపుకి లాక్కోవాలి, చాపిన కాలు యొక్క పాదం. డయాబెటీస్, ఫ్యాటీ లివర్ ఇట్లాంటి వాటన్నిటికీ చాలా చాలా బాగా ఉపయోగం. థైరాయిడ్ కూడా కాలు మార్చేయండి. నడుము దగ్గర కూడా
చక్కగా ట్విస్ట్ అవ్వడం వల్ల అక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఫామ్ కాకుండా బాగా హెల్ప్ అవుతుంది వక్రాసన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పరిమిత వక్రాసన్ చేద్దాం. అంటే ఈ ముడిచిన కాలుని అవతల వైపు పెడుతున్నాం, కాలు లేపి ఏ కాలైతే ముడిచామో ఆ చెయ్యి వెనకాల నేల మీద, రెండో చెయ్యి స్ట్రెచ్ స్ట్రెచ్, ఈ ఎడమ కాలు తుంటి భాగం పక్కనే పెట్టేస్తున్నాం నేల మీద. స్లోలీ రిలాక్స్. ఫ్యాటీ లివర్ ఏ సమస్య అయినా లివర్ కి సంబంధించిన వాటికి అద్భుతంగా పనికొస్తుంది పరివృత్త వక్రాసన్. డయాబెటీస్ కూడా, ప్యాంక్రియాస్ కూడా, ఇవన్నీ ఇదే ప్లేస్ లోనే ఉంటాయి కదా. ట్విస్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ అబ్డామినల్ అవయవాలన్నీ ఆరోగ్యంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశమే ఉండదు. ఎక్కువగా ఎసిడిటీ సమస్యలు, హైపర్ ఎసిడిటీ లేదా హైపో ఎసిడిటీ, గుండెల్లో మంట, ఛాతీలో మంటలాగా వస్తూ ఉంటుంది, అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వక్రాసన్, పరివృత్త వక్రాసన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఈ గ్యాస్ ఎగదంతా ఉంటుంది, పైకి ఎగదండి, అది గుండె నొప్పి అర్థం కాదు, గ్యాస్ సమస్య అర్థం కాదు, అటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ ఆసనాలు కంపల్సరీగా చేయాలి. కుడికాలు ముడిచాం కదా, ఇప్పుడు కుడి చెయ్యి నడుము మీద తిప్పి పట్టుకుంటాము. ఇప్పుడు ఎడమ చేయి తీసుకోండి, ముందు ఏ కాలైతే పైన ఉందో ఆపోజిట్ చెయ్యి మెలిదిప్పి కుడికాలు మెడాన్ని ఎడమ అరచేత్తో పట్టుకున్నాం, ఈ చెయ్యి నడుము మీద తిప్పి పట్టుకుంటాం. వెన్నుపూస స్ట్రైట్ ఉండాలి, తల వెనక్కి తిప్పి చూస్తున్నాం, థైరాయిడ్కి కూడా బాగా యూస్ఫుల్ ఇది. అర్ధమశేంద్ర ఆసనం యోగులకు చాలా ఇష్టమైన ఆసనం ఇది. స్లోలీ రిలాక్స్. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికొస్తాయి ఇది. వీలైతే ఒక 2 నిమిషాలైనా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆసనాల్లో. కళ్ళు మూసుకొని మనం చక్కగా స్లోగా బ్రీత్ ఇన్, కాసేపు ఆపడం, మళ్ళీ స్లోగా బ్రీత్ అవుట్, ఇట్లా ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు ఆసన స్థితిలో ఉంది. వీటి ఆసనాలు జరుగుతాయి, ప్రాణాయామం జరిగిపోతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గోముఖాసనం చేద్దాం. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉందా, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. సోలార్ ప్లెక్సస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీగా రోజు గోముఖాసనం తప్పనిసరిగా చేయండి. గమనించండి, ముందు వైపు అబ్డామినల్ రీజియన్ ఎట్లా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఈ రిప్ కేజ్ హైపోకాండ్రియా రీజియన్ అంటాం దీన్ని. ఆ రీజియన్ అంతా చక్కగా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇక్కడ చిక్కబట్టడాలు, కండరాలు ఇక్కడ కొంతమంది చిక్కబడుతుంటాయి పట్టు దగ్గర కండరాలు, అలాంటి సమస్య రాదు. గోముఖాసనం రెగ్యులర్గా చేయండి. ఫ్రోజన్ షోల్డర్ కూడా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ ఈ డయాబెటీస్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఫ్రోజన్ షోల్డర్ ఫస్ట్ వచ్చేది, అంటే భుజాలన్నీ నొప్పులు పట్టేస్తూ ఉంటాయి. అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే రోజు చేయండి. వీలైతే అలా నాప్కిన్ తీసుకునే ప్రాక్టీస్ చేయండి.
మూలబంధం వేస్తూ ఉండండి, ఆసన స్థితిలో ఖాళీగా ఉండద్దు. లోపల పెల్విక్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం, శ్వాసను స్లోగా నడుపుతూ స్లోగా వదులుతూ, వీలైతే కుంభకం చేస్తూ. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు శ్వాసను ఆపాల్సిన పని లేదు, మామూలు శ్వాసలు స్లోగా అన్నమాట, ఎంత వీలైతే అంత స్లోగా నిలకడ వస్తుంది. లేకపోతే ఆసన స్థితిలో ఎక్కువసేపు ఉండలేము. మీరు శ్వాసలు ఎక్కువ తీసేసుకుంటారనుకోండి, మీరు స్థితిలో ఉండలేరు. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది. ఇటు ముక్కు ద్వారా శ్వాసలు నడుపుతున్నాం, కింద మూలబంధం వేస్తున్నాము. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ చేయాలి ఆసనాన్ని. ఇన్సైడ్గా అంత జరుగుతుంటుంది జర్నీ. స్లోలీ రిలాక్స్. అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు. అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు చేసి ముగిద్దాము. ప్రాణాయామాలు రేపు ఫుల్గా కాన్సన్ట్రేషన్గా చేద్దాం. హడావిడి అవుతుంది. నన్ను ఇంత కవర్ చేయాలంటే అన్నీ చెప్పుకోవడం, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ కదా, పరిగెత్తి పాలు తాగడం. సో క్వాలిటీగా పర్ఫెక్ట్గా చేసుకుంటే బెటర్. వీలైతే నేను ఇందాక చెప్పినట్టు ఆసన స్థితిలో ఉన్నప్పుడు కూడా మన శ్వాసలు స్లోగా నడపడం, స్లోగా వదలడం, ఇలాంటివి చేసామనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ప్రాణాయామం జరిగినట్టే. సో ఇట్లా మనము కొంచెం సద్వినియోగం చేసుకోవచ్చు ఆసన స్థితిని. మణికట్టు దగ్గర బెంచ్ చేయండి. సమయం ఎవరికైనా ఇబ్బందిగా ఉంది అంటే బయటకు స్కిప్ అయిపోండి, ఏం పర్వాలేదు. తర్వాత మీరు రికార్డ్ క్లాస్ ఉంటుంది కదా, అది చూసుకొని చేయండి. ఇంట్లోనే కాబట్టి నేను చెప్తున్నా, ఎవరికి హడావిడి ఏం లేదు కదా. ఫింగర్స్కి ఇబ్బంది పడుతూ మాత్రం క్లాస్ అటెండ్ అవ్వద్దు. లైటింగ్ ఏమైనా పడుతుందా? ఎండ ఎండ పడుతుంది. అరిచేతులు బయట వైపు పెట్టి ఒకసారి చెప్పండి, ఇక్కడ ఎండ వచ్చింది, ఏమన్నా ఎండ పడుతుందా? మాకేం తెలియటం లేదు మేడం, మామూలుగానే ఉంది. కెమెరా మీద, కెమెరా మీద ఏమైనా పడుతుందేమో లైటింగ్. కనిపించిన బాగానే ఉన్నాను కదా, అదే. లేకపోతే తగ్గేసేస్తాను. అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ, అదే ఇప్పుడు మనం యోగా సెంటర్లో ఉంటే ఇటు పరిగెత్తిపోదు, ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పనులు ఉంటాయి కదా ఇంటి దగ్గర. మనం మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంటికి చేరుకోవడానికి ఒక పావుగంట 2 నిమిషాలైనా సమయం పడుతుంది. సో ఇప్పుడు ఆ సమయం అంతా మనకి కలిసి వచ్చినట్టే ఇంట్లో ఆన్లైన్లో చేసుకోవడం. అందువల్ల మ్యాక్సిమం వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం బెటర్. మనకి అవకాశం మళ్ళీ అంటే టెంపుల్లో వచ్చిన దాకా ఇట్లా ఆన్లైన్ క్లాసుల్లో చేసేసుకోవడమే. వాటి కోసం ఎదురు చూస్తా కూర్చుంటే సంవత్సరాలు దొరికిపోయినాయి. చూసారు కదా, 2.5 ఏళ్ళు. రేపు మళ్ళీ మార్చికి 3వ సంవత్సరం వస్తుంది మనము అది ఆన్లైన్, అది ఆఫ్లైన్ ఆగిపోయి డైరెక్ట్ క్లాస్లో ఆగిపోయి 3 సంవత్సరాలు అవుతుంది మార్చికి. అది ఏది మన కోసం ఆగదు. ఇది తెలుసుకుంటే మనము ప్రతిరోజు కూడా చాలా ఎలర్ట్గా ఉంటాం. ఈ దయ్యాలు చేస్తాను, తర్వాత 10 రోజుల తర్వాత నేను యోగా స్టార్ట్ చేస్తాను అంటే ఆ 10 రోజులు ఎప్పటికీ రాదు. మీరు స్టార్ట్ చేస్తేనే ఆ 10 రోజు అనేది కనీసం అప్పుడు మీకు కనపడుతుంది. ఓకే అని అంటే స్లోగా మీరు మొదలు పెడతారు, కొంచెం చేస్తాము, ఈ లోపల మళ్ళీ ఏదో ఒక అవాంతరం వస్తుంటుంది. అయినా మనం చిత్తశుద్ధిగా స్టార్ట్ చేయడం, పట్టుదలగా చేస్తూ ఉంటే ఓ వీళ్ళు నిజంగానే కోరుకుంటున్నారు, వీళ్ళు నిజంగానే చేద్దాం అనుకుంటున్నారు సాధన అని మన సబ్ కాన్షియస్ మైండ్కి అర్థమయ్యి అది కూడా ఓకే అనేసి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే లోపల సబ్ కాన్షియస్ మైండ్ రెడీగా లేదనుకోండి, ఇక ఈ కాన్షియస్ మైండ్ ఏమో ఏం వద్దులే పడుకో హాయిగా, లేదా అట్లా ఇట్లా అని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, వంకాయ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఇది తీరిపోయాక అప్పుడు చేద్దాంలే అట్లా, మా ఏదో ఒకటి రివర్స్లో చెప్తూ ఉంటుంది. మనం దాని మాట ఇవ్వకూడదు అంటే ముందు సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ చేయాలి. అంటే రోజు అనుకోవాలి, శ్రద్ధగా నేను యోగా చేయాల్సిందే అని
మనకి మనం అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఒకరోజు ప్రతి ఒక రోజుకి మనకంటూ మంచి సమయం వస్తుంది, అనుకూలమైన సమయం. మణికట్టు దగ్గర పట్టుకుని స్ట్రెచ్, లెఫ్ట్ త్రీ ఫోర్, నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ టోటల్ వెన్నుపోస్తుంది, చాలా చాలా బాగుంటుంది. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చటి గుడ్డ దగ్గర పెట్టి నుదుటి భాగం ఎడమ స్లోలీ రిలాక్స్ మెడికి. లెఫ్ట్ రైట్ క్లాక్ యాంటీ క్లాక్ కంటికి ఎక్సర్సైజ్ చేద్దాం. అప్ డౌన్ చేతులు ఉపయోగించలేదు ఈసారి, మీరు కావాలంటే చేయండి, ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు. అలవాటైన దాకా కూడా ఇట్లా మనం చేతులు సపోర్ట్ తోటి చేసి తర్వాత కళ్ళనే కంప్యూటర్ పైకి కిందకి మళ్ళీ పైకి కిందకి అలాగా ప్రాక్టీస్ చేయడం బెస్ట్. ఇది కూడా బాగుంటుంది ఎందుకంటే చేతులకు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా, ఆల్రెడీ మనం చేసాం కదా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ అనేది, మళ్ళీ అవసరం ఏం లేదు, అందువల్ల డైరెక్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ ఇప్పుడు క్రాస్గా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్ ఇప్పుడు కళ్ళని ముందుకి వెనక్కి ఇదొక్కటి చేద్దాం. ఇది చేతులు లేకపోతే అర్థం కాదు ఎలా చేయాలి కదా. సో రెండు చేతులు బొట్టం వేళ్ళని ఇలా కలిపి కళ్ళు ఎదురుగా పెట్టుకోండి, బొట్టం వేలు గోరును మాత్రమే చూస్తూ ఉండండి. స్లోలీ కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. రెండు చేతులు రాపి చేసుకొని అడి చేతులు యొక్క నులివెచ్చి వేడిని కళ్ళ మీద పానింగ్ చేయండి. అరిచేతులు కప్పులాగా చేసి ఆ తర్వాత పెట్టుకో.
ఫీల్ అవుతూ ఈ ప్రాణశక్తి చక్కగా కంటికి ఈ చుట్టూర ఈ భాగాలన్నిటికీ కూడా ప్రాణశక్తి బాగా అందుతున్నట్టు, ఆప్టిక్ నెర్వ్ చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఇట్లా ఫీల్ అవుతూ చేయండి. స్లోలీ రిలాక్స్, సింహాసనంతో ముగించాక నెమ్మదిగా రెండు చేతులను ఈ విధంగా అరచేతుల్ని లోపలికి చొప్పించి శ్వాస తీసుకోండి. కనుగొట్ట నాగ్నా చక్రం దగ్గర పైకి దృష్టి కేంద్రీకరించి చేయాలి. శ్వాస తీసుకొని లాస్ట్ వన్ మోర్ టైం ఇరవై ఒక్క సార్లు చేసుకోవచ్చు. ప్రేక్షతో ధ్యాన ముద్రలోకి వచ్చేసి ప్రశాంతంగా గమనిస్తూ కాసు శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ప్రార్థన చేయాలి. వైబ్రేషన్స్ అలజడిగా ఉన్న శరీరము ఇటువంటి స్థితిలో ప్రార్థన చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న తర్వాత మొదలుపెట్టు. శ్వాస తీసుకుని అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. పదకొండు మంది క్లాస్లో ఉన్నారు.